కొత్త జిల్లాల కూర్పు గందరగోళంగా జరిగిపోవడంతో ఇయాల ఉద్యోగుల కేటాయింపు అనేది ఇంకా అంతకంటే గందరగోళంగా మారిపోయింది. దాదాపు ఎక్కడ పోయిన టీచర్లు అంటున్న మాట ఏందంటే గొర్రెలను కదా మందలు మలుక్కుపోయినట్టు ఇయాల టీచర్లను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఇసిరిపారేసినారు. తప్ప జరిగినటువంటి కేటాయింపు వెనకాల ఎటువంటి శాస్త్రీయత లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రజాస్వామిక విలువను పాటించిన సందర్భం కూడా లేదు అని టీచర్ల అభియోగము నూటికి నూరు రూపాయలు వాస్తవం. అసలు సీనియారిటీ లిస్టు ఎక్కడ ఎవరికీ తెలియదు, దాన్ని ప్రదర్శించలేదు. మొత్తంగా జిల్లాకు కేటాయించిన ఉద్యోగులన్నీ ఆ జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉండాలనే విషయంపైన ఎక్కడ కూడా ఎవరి దగ్గర సమాచారం లేదు. కానీ గవర్నమెంట్ చివరాఖరికి తప్పుడు జీవోలు తీసుకొచ్చి ఈ కేటాయింపులను ఇంకా గందరగోళం తయారు చేసింది. జరిగింది ఏంటంటే మీరు 317 జీవో అనేది 124 జీవో అమలు కోసమే తెచ్చినమంటున్నారు, కానీ రెండింటికి మధ్యన విపరీతమైన వైరుధ్యం ఉంది. ఒక ప్రాంతంలో ఒక టీచరు ఒక ఉపాధ్యాయుని ఉద్యోగిని సీనియారిటీని చూడాలని 124 చెప్తే ఆ విషయాన్ని ఇందులో సంపూర్ణంగా తుంగలో దొక్కింది. ఆ సీనియారిటీ కూడా మార్మికత, ఎవరికి ఏ ప్రాతిపదికన ఎట్లా తయారు చేసినారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇన్ని గందరగోళాలకు కారణము 317 జీవోనే. దానికి తోడు ఇంకొక గమ్మత్ ఏం జరిగిందంటే ఉన్న ఉద్యోగులను కేటాయించారు కానీ పోస్టులను కేటాయించలేదు. నార్మల్గా ఏం చేయాలంటే పోస్టులను కేటాయించాలి. ఎన్ని పోస్టులు ఒక్కో జిల్లాకు అవసరమో ముందు లెక్కగట్టాలి. ఆ పోస్టులకు తగ్గట్టుగా ఉన్న ఉద్యోగులను అందరినీ కూడా కేటాయించాలి, అడ్జస్ట్ చేయాలి. కానీ జరిగింది ఏంటంటే కేటాయించవలసిన పోస్టులపైన ఒక సీలింగ్ పెట్టారు. ఆ సీలింగ్ పెట్టడంతో అందరూ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరినీ అక్కడ అడ్జస్ట్ చేయటానికి అవకాశం కలగలేదు. అట్లా కలగకపోవటం చేతనే ఇవాళ చాలామందిని వివిధ జిల్లాల్లో విసిరేశారు. ఒక 2-3 మండలాలు వేరే జిల్లా వచ్చి ఇక్కడ కలిసినందువల్ల వేరే జిల్లాల వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అయినరు, దాన్ని ఎట్లా కేటాయించాలో దానికి గందరగోళంగా గైడ్ లైన్ సరిగ్గా లేకపోవడంతో గందరగోళం జరిగిపోయింది. వెరసి ఒక మాటలో చెప్పాలంటే జిల్లాలను కేటాయించి పోస్టులను కేటాయించి ఉన్నోళ్ళను ఉన్న దగ్గర అవసరమైన ఆప్షన్ తీసుకొని కావాలనుకుంటే వాళ్ళ సొంత జిల్లాలో అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సింది. వాస్తవానికి జరిగింది ఏంటంటే టీచర్లను కానీ ఉద్యోగులను కానీ ఇలా అడ్డగోలుగా ఇసిరి పారేశారు. ఈ ఇసిరి పారేయటం వల్ల అనేక మంది ఇలా ఆవేదనకు గురవుతున్నారు. కుటుంబం ఒక దగ్గర, వాళ్ళ పని ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఒంటరి మహిళలు అయితే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడేసిండ్రో అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇది గందరగోళం. ఈ గందరగోళానికి మూల కారణం 317 జీవో. అందుకని ఆ 317 జీవోను రద్దు చేస్తూ స్థానికతకు అవకాశం కల్పించే విధంగా 124 జీవోను సవరించి ఇప్పుడు ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ సొంత జిల్లాలకు కానీ తీసుకురావటానికి ప్రయత్నం చేయాలని ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన కోసం ఉద్యోగులు ఉపాధ్యాయుల వెంట మేము నిలుస్తాం. న్యాయం జరిగేదాకా మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం.